Hi guys, in this video we will discuss about the boundary layer theory and its significance. Right, so in boundary layer theory law, we should not use Bernoulli's equation. This Bernoulli's equation, there is no term viscosity. If the viscosity is present, Bernoulli's equation we cannot use because it is the Euler equation, Eulerian equations extension only. In Eulerian equations, we will not consider the viscous forces. But in this boundary layer, the viscosity term is significant and it makes different from the Bernoulli's equation, or it is very different from Bernoulli's equation which we have. So now we have different kinds of stresses or different kinds of drags which are present in our environment. Anduvalle kada manam car petrol lo gaani lekapothe aeroplane lo gaani petrol gaani enduku kavalsi vastundi, because there is a shear that is acting against to the motion. Ante edo oka motion ki velthu unde dan oppose chestu untadu. అలా అపోజ్ చేసే దానికి ఎగెయిన్స్ట్గా మనం వెళ్ళడం కాబట్టి పవర్ కన్స్యూమ్ అవుతుంది, దాని గురించి పెట్రోల్ కావాల్సి వస్తుంది. సో ఫ్రిక్షన్ ఈజ్ వన్ అపోజిషన్ ఫర్ అస్ టు రన్ ఆన్ గ్రౌండ్, ఫర్ అస్ టు క్రాల్ ఆన్ గ్రౌండ్, ఫర్ అస్ టు డూ ఎనీథింగ్ ఆన్ గ్రౌండ్. ఇఫ్ ఇట్ కన్సిడర్ ఇట్ ఇస్ ఎయిర్, సో వీ హ్యావ్ ద ఎయిర్ ఫ్రిక్షన్, దట్ ఈస్ విస్కాసిటీ, దట్ ఈస్ విస్కాసిటీ. రైట్, సో ఇన్ దిస్ ఫిగర్, ఈ ఫిగర్లో చూడగలరు మీరు, ప్రెషర్ స్ట్రెసెస్ ఆర్ ఫార్మ్ డ్రాగ్. సో వాట్ ఆర్ ప్రెషర్ స్ట్రెసెస్? సో దిస్ ఈస్ అ ప్లేట్ విచ్ ఈస్ ఎగెయిన్స్ట్ టు ద వెలాసిటీ, అంటే ఒక వెలాసిటీకి అగెయిన్స్ట్గా ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఏమవుతుంది, ఈ ఫ్లో దీన్ని వెళ్ళి స్ట్రైక్ చేస్తుంది. సో స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ హై ప్రెషర్ డెవలప్ అయిపోతుంది, అవునా కాదా? రైట్, ఈ ఆరోస్ ఆర్ ఈ ఫ్లో ఇలా డైవర్జ్ అయిపోతుంది. డైవర్జ్ అయిపోయినప్పుడు ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ దీనికన్నా తక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రెషరు, రైట్ సైడ్ తక్కువ ప్రెషర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్కువ ప్రెషర్, ఇక్కడ తక్కువ ప్రెషర్, కాబట్టి ప్లేట్ వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంది, ప్లేట్ వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంది. సో విచ్ ఇస్ అగెయిన్స్ టు ఇట్స్ ఒరిజినల్ మోషన్, అంటే ముందుకెళ్ళాల్సింది పోయి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. దేనివల్ల అది? ప్రెషర్ స్ట్రెసెస్ ఆర్ దట్ విల్ కాల్డ్ యాజ్ ఫార్మ్ డ్రాగ్, దట్ విల్ కాల్డ్ యాజ్ ఫార్మ్ డ్రాగ్. నౌ ఇట్ ఇస్ నౌ ఇట్ విల్ టేక్ కాన్సెప్ట్ అబౌట్ షియర్ స్ట్రెస్, విల్ కాన్సన్ట్రేట్ అబౌట్ షియర్ స్ట్రెస్. సో ఇన్ షియర్ స్ట్రెస్ వాట్ హ్యాపెన్స్, వెన్ యూ హ్యావ్ ఎ ప్లేట్ విచ్ ఇస్ నాట్ పర్పెండిక్యులర్, విచ్ ఇస్ అలాంగ్ ద ఫ్లో, అప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే స్ట్రెసెస్ ఏంటి, దాని మీద యాక్ట్ అయ్యే అగెయిన్స్ట్ ఫోర్సెస్ ఏవి అంటే షియర్ ఫోర్సెస్. ఆ షియర్ ఫోర్సెస్ దేనివల్ల వస్తుంది? డ్యూ టు అడ్హెషన్ బిట్వీన్ దిస్ ఫ్లూయిడ్ అండ్ ద సాలిడ్, డ్యూ టు ద అడ్హెషన్ బిట్వీన్ దిస్ ఫ్లూయిడ్ అండ్ సాలిడ్. సో ఈ ఫ్లూయిడ్కి సాలిడ్కి మధ్యన అంటుకుపోవడం వల్ల ద వెలాసిటీ లేయర్ ఆర్ ద వెలాసిటీ అట్ దట్ పాయింట్ ఈజ్ జీరో. సో ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో ఉంటుంది. అలాగా పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటే వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది, వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. గ్రాడ్యువల్గా ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ విస్కాసిటీ ఈజ్ ఎ కల్ప్రిట్. సో విస్కాసిటీ ఏం చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి జీరో చేస్తుంది, పైకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే విస్కాసిటీ ప్రెజెన్స్ వల్ల దాని వెలాసిటీ అలా 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 పెరుగుతూ వస్తుంది. అదే విస్కాసిటీ లేకపోతే ఇక్కడంతా వెలాసిటీ కూడా యూనాటే ఉండదు. విస్కాసిటీ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ జీరోకి వెళ్ళిపోయి అడ్హెషన్ ఫోర్స్ వల్ల మళ్ళా పైకి వెళ్ళేసరికి ఈ విస్కాసిటీ ఎఫెక్ట్ వల్ల పైన ఉన్న లేయర్కి చెప్తుంది, నన్ను కిందని ఎవరు ఆపేశారు, సో యూ ఆల్సో నీడ్ టు స్టాప్, సో యూ ఆల్సో స్టాప్ యువర్ సెల్ఫ్. అలా ఆ ఇన్ఫర్మేషన్ పైకి పాస్ అయ్యే లోపలికి ఈ విస్కాసిటీ ప్రెసెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. రైట్, సో యూ కెన్ విల్ షో ఇట్ ఇన్ దిస్ పాయింట్. సో యూ కెన్ ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు కదా, సో ఇక్కడ చూసారా ఇలా లేయర్ డెవలప్ అవుతుంది, అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో. అలా పైకి వెళ్ళేసరికి వెలాసిటీ ఏమవుతుంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే విస్కాసిటీ ఎఫెక్ట్, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ చెప్పడం అనేది తగ్గిపోతుంటుంది. సో దాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లూయిడ్ నోన్ యాజ్ విస్కాసిటీ. సో ఫార్ ఫ్రమ్ ద సర్ఫేస్ ద ఫ్లూయిడ్ వెలాసిటీ ఇస్ అన్ఎఫెక్టెడ్, ఎందుకంటే విస్కాసిటీ ఎఫెక్ట్ ఫీల్ అవ్వలేవు, దూరంగా ఉండడం. విస్కాసిటీ ఎఫెక్ట్ ఫీల్ అవ్వాలి అంటే వాల్ ఉండాల్సిందే, అంతే కదా? మనం నడవాలనుకున్నప్పుడు ఫ్రిక్షన్ వస్తుంది, మనం రోడ్డు మీద నడిస్తేనే ఫ్రిక్షన్ వస్తుంది, గాల్లో నడిస్తే రాదుగా. సో రోడ్డు ఉంటేనే ఫ్రిక్షన్ ఉన్నట్టు. అలాగే విస్కాసిటీ ఎఫెక్ట్ ఫీల్ అవ్వాలంటే దానికి అపోజిషన్, అంటే వాల్ ఉండాల్సిందే. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వాల్ ఓన్లీ దెన్ ఓన్లీ యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ విస్కాసిటీ, ఆర్ ఎల్స్ యూ కెన్ నాట్, ఆర్ ఎల్స్ ద వాటర్ ఆర్ ఎల్స్ ద ఫ్లూయిడ్ ఫర్గెట్స్ ఇట్ సెల్ఫ్ దట్ ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీ విస్కాసిటీ. ఇట్ కెన్ ఓన్లీ రిమెంబర్, ఇట్ కెన్ బి ఓన్లీ ఫెల్ట్ వెన్ ద వాల్ ఈస్ ప్రెజెంట్. సో ఇక్కడ చూస్తే ఇన్ ద థిన్ రీజన్ ఇయర్ ద సర్ఫేస్ ద వెలాసిటీ ఈస్ రెడ్యూస్డ్. ఇక్కడ చూడండి, ఇనిషియల్గా యూ నాట్ ఉండేది. సో ఈ బ్లూ రీజన్ లోపలంతా కూడా వెలాసిటీకి గ్రేడియంట్ ఉంది, అంటే వెలాసిటీ ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు వై డైరెక్షన్, కానీ పైన మాత్రం గ్రేడియంట్ లేదు, ఇట్ ఈస్ యూ నాట్ ఓన్లీ, ఎక్కడైనా యూ నాట్, సో గ్రేడియంట్ జీరో. సో ఇక్కడ మాత్రం ఎందుకు ఉంటుంది? ఇక్కడ టచ్ అవగానే యూ నాట్ సున్నా అయిపోతుంది, అలా పైకి వెళ్ళేసరికి యూ నాట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అది వెంటనే ఫీల్ అవ్వడం కష్టం. ఇక్కడ ఈ దీన్ని ఈ బ్లూ కలరు కొద్దిగా తక్కువ ఉంటుంది,
So if you go along the length of the plate, the blue color thickness increases. Endukante as you go more and more, ఆల్రెడీ ఇక్కడ పార్టికల్స్ అనేవి డ్రాగ్ అయిపోయాయి, దాని వెలాసిటీ పడిపోయింది. ఇంకా ముందుకెళ్ళేసరికి విస్కాసిటీ ఎఫెక్ట్ వల్ల ఇంకా పడిపోతుంటాయి. సో విస్కాసిటీ ఎఫెక్ట్ ఫీల్ అవుతూ పై వరకు, అంటే ఈ థిక్నెస్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తామన్నమాట. ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఈ థిక్నెస్ అలా రైజ్ అవుతుంటుంది. సో దిస్ థిక్నెస్ ఈజ్ కాల్డ్ బౌండరీ లేయర్ థిక్నెస్. సో బౌండరీ లేయర్ థిక్నెస్ ఈజ్ ఎ థిక్నెస్ ఆఫ్టర్ విచ్ దెర్ ఈజ్ నో వెలాసిటీ గ్రేడియంట్, ఆఫ్టర్ విచ్ ద వెలాసిటీ వుడ్ బి యూ నాట్ ఓన్లీ. బట్ విత్ఇన్ ద బౌండరీ లేయర్ థిక్నెస్ ద వెలాసిటీ వుడ్ నాట్ బి యూ నాట్, it will be less than u naught, and that too it is zero at the walls, right? So you can see here, this is the correct profile, this one or this one or this one. So which is the most correct velocity profile? Yes, second one, because it is zero. Ala length increase ayyadu, thickness increase ayyadu, velocity gradually increase avutundi. But in this case the velocity is high, kani reverse lo yeltundi, velocity is decreasing. It is high here and it is decreasing, which is wrong. And this layer is thermal boundary layer that we will discuss in the next videos. But this is a correct profile for boundary layer in fluid mechanics. ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇక్కడ జీరో ఉన్నప్పుడు మిగిలినవన్నీ కూడా రెడ్యూస్ అవుతూ ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి అంతా ఒక కాన్స్టెంట్ వాల్యూసే ఉన్నాయి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, రైట్? సో ఇక్కడ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ యూ నాట్, బట్ నెక్స్ట్ ప్లేట్ ద ఫ్లో ఇస్ రెడ్యూస్డ్. ఇక్కడ ఈ ప్లేట్ ముందుకు మూవ్ అవుతుంటుంది కదా, సో ముందుకు మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ జీరో అయిపోతుంది. వెలాసిటీ జీరో అవుతుంది అంటే ఆ వాల్ని ఆపేస్తుంది, ఇజంట్ ఇట్? ఆ వాల్ని ట్రైంగ్ టు స్టాప్. సో వెన్ ట్రై టు స్టాప్, వాట్ హ్యాపెన్స్, ఈ వాల్ ఇంకా ఈ లేయర్ ముందుకెళ్ళదు, ఈ ప్లేట్ అనేది ముందుకెళ్లకుండా ఆగిపోతుంది. పూర్తిగా ఆగిపోతుందా? ఆహా, ఎందుకంటే వాటర్కి అంత శక్తి ఉండాలి పూర్తిగా ఆపేయడానికి. ఫ్లూయిడ్ కానీ, వాటర్ అయినా ఫ్లూయిడ్ అయినా ఎనీథింగ్, దానికి అంత శక్తి ఉంటేనే ఇట్ కెన్ స్టాప్, బికాస్ ద పవర్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ హై వెలాసిటీస్ ఆర్ హై విస్కాసిటీ ఎఫెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ ద ప్లేట్ వితౌట్ మూవింగ్, అండ్ దట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. బట్ ద వెలాసిటీ విత్ ద ప్లేన్ ఆర్ ప్రీవియస్లీ ఇఫ్ దెర్ ఈస్ నో విస్కాసిటీ ద ప్లేట్ వుడ్ బి మూవింగ్ విత్ వన్ వెలాసిటీ. నౌ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ విస్కాసిటీ the plate velocity reduces. So if the plate want to move in the previous velocity only, it do require high power because it need to overcome the viscous effects, right? So that is clear, right? Now farther along the plate, the effect of the drag is felt by more of the stream, and because of this boundary layer grows. So ikkada boundary layer thickness anedi takkuva, ala mundikele sariki as I said boundary layer thickness increases, because ikkada unna molecules ki ventane effect feel avvalevu. అదే కొద్ది ముందు ముందుకెళ్ళేసరికి ఏమవుతుంది, ఎఫెక్ట్ అలా ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంటుంది పర్పెండిక్యులర్గా. సో దానివల్ల ఏమవుతుంది, థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బౌండరీ లేయర్ థిక్నెస్. సో బౌండరీ లేయర్ థిక్నెస్ అవుతుంటే, సో డ్రాగ్ ఫోర్స్ అనేది ఈ పాయింట్ దగ్గర కన్నా ఈ పాయింట్ దగ్గర బౌండరీ డ్రాగ్ ఫోర్స్ వుడ్ బి మోర్. సో హియర్ యూ కెన్ సీ ద ఇన్స్టెబిలిటీస్. ఇక్కడ మీకు వచ్చిన పాయింట్ డిస్కస్ చేస్తాను. ఇది లామినార్ రీజియన్, ఇక్కడ ట్రాన్సిషన్ అవుతుంది అని చెప్పి అన్నారు. సో దిదంతా లామినార్, దిస్ ఇస్ ట్రాన్సిషన్. ఐ థింక్ యూ గైస్ నో అబౌట్ లామినార్ అండ్ ట్రాన్సిషన్. బట్ వై, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ట్రాన్సిషన్? వై దీస్ వోర్టిసిటీస్ ఆర్ అక్కరింగ్? దట్ వీ నీడ్ టు నో. ఎందుకు అక్కర్ అవుతున్నాయంటే, వాట్ ఇస్ ద రీజన్? బికాస్ ఈ లామినార్ లేయర్స్ ఆర్ నాట్ స్టేబుల్ ఎనఫ్ వెన్ ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ద లెంత్. హియర్ ఇట్ మే బి స్టేబుల్, కానీ వెన్ ఇట్స్ ట్రావెలింగ్ అలాంగ్ ద లెంత్ ద స్టెబిలిటీ ఇట్ లూజెస్. స్టెబిలిటీ అంటే ఏంటి? సో వెన్ యూ ట్రై టు ఇంపింజ్ ఎనీ పర్టర్బేషన్ టు థింగ్, ఇఫ్ దోస్ పర్టర్బేషన్స్ ఎన్లార్జ్ ఆర్ డెవలప్ ఆర్ సస్టైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్స్టేబుల్ ఫ్లో. ఇఫ్ ద పర్టర్బేషన్స్ గెట్ డిసిపేటెడ్, అంటే నలిఫై అయిపోతున్నాయంటే దట్ ఈస్ స్టేబుల్ ఫ్లో. యాజ్ యూ గో అలాంగ్ ద లెంత్, విస్కాసిటీ ఎఫెక్ట్స్ ఆర్ ఫెల్ట్ మచ్ అండ్ మచ్ అండ్ మచ్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ పాయింట్. So it is more felt as you go along the length. So more viscosity unnadante enti, more instable. So more instable unnappudu chinna perturbation vachina lapta viscosity effects valle ee instability anedi perigipoyi, it may not be in the laminar type. So it turns into vorticity, so it turns into transition from laminar to turbulent. So it is much more turbulent due to the presence of viscosity, and that is not felt immediately when the flow strikes the plate. It takes some time for the instability to develop, and then it is felt. So flat plates ki a point aithe 5 to 10 power 5, where laminar is turned into turbulent. Adhe mana pipes lo internal flows kaithe
it is 2300. So after 2300 it is turbulent, before 2300 it is laminar. Right, so ఇలా అవడానికి కారణమైన ఏమేమి ఉన్నాయంటే విస్కాసిటీ, డెన్సిటీ, ఆ డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే ఎక్స్ క్యారెక్టరిస్టిక్ లెంత్ అండ్ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ. ఆల్ దీస్ థింగ్స్ డిపెండ్స్ ఎట్ విచ్ పాయింట్ ద లామినార్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు టర్బులెంట్ రీజియన్. సో ఇవన్నిటినీ కలిపే నెంబర్ ఏంటంటే రేనాల్డ్స్ నెంబర్. సో రేనాల్డ్స్ నెంబర్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్సెస్ బై విస్కస్ ఫోర్సెస్. ఇనర్షియా ఫోర్సెస్ ప్రిడామినెంట్ అయిపోయి చాలా గట్టిగా అయిపోయాయి అనుకుంటే దెన్ ద ఫ్లో ఈజ్ మోర్ టర్బులెంట్. విస్కస్ ఫోర్సెస్ ప్రిడామినెంట్ అయిపోయి అంటే ఇట్ టర్న్స్ టు బి ఇన్ ద లామినార్. విస్కస్ ఫోర్సెస్లో ఏంటంటే ఇట్ ట్రైస్ టు కిల్ ద ఎనర్జీ, సో ఇట్ విల్ బి ఇన్ లామినార్ ఫ్లో. రైట్, సో ఇప్పుడు లామినార్ బౌండరీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది లామినార్ బౌండరీ లేయర్, యూ కెన్ సీ హియర్ రైట్. సో ఈ లామినార్ బౌండరీ లేయర్లో ఏంటంటే ఇక్కడంతా వెలాసిటీస్ అన్నీ కూడా తక్కువ ఉండి ఈ పైన అంతా కూడా ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీస్ ఉంటాయి. విత్ ఇన్ ద బౌండరీ లేయర్లో ద వెలాసిటీ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ వాల్ టు బౌండరీ లేయర్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇది గ్రోత్ ప్రొఫైల్ అన్నమాట. ఎలా ఉంటుంది అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ప్రొఫైల్ వాల్ దగ్గర నుండి ఈ లేయర్ వరకు ఎలా ఉంటుంది, అలాంగ్ ద లెంత్ మూవ్ అయ్యే కొద్దీ ఈ థిక్నెస్ అనేది ఏమవుతుంది, ప్రొఫైల్ ఎలా చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థింగ్. సో విచ్ డిటర్మైన్స్ వాట్ డిటర్మైన్స్ ద గ్రోత్ రేట్ అండ్ ఫ్లో ప్రొఫైల్, ఏది డిటర్మైన్ చేస్తుంది రైట్? కెన్ యూ సే yes, it's obvious, viscosities and all those things helps in knowing, determining the which profile would occur. Is it thin or medium or thick and what kind of profile you will have. So, ippudu ee velocity equations unnai kada, idi u naught, free stream velocity baane undi. Kani what happens to the velocity that is present inside the thickness of the boundary layer, we don't know. For that, Blasius has proposed a solution, right? He says that in the laminar flow, the ratio of velocity which is present inside the boundary layer thickness to the free stream velocity is a function of y, అంటే ఈ హైట్ ఎక్కడైతే మనకి u మెజర్ చేస్తున్నామో ఆ u దగ్గర ఉండే హైట్ టు బౌండరీ లేయర్ థిక్నెస్ డెల్టా, అంటే ఆ పాయింట్ దగ్గర ఉన్న బౌండరీ లేయర్ థిక్నెస్. హీ సేస్ దట్ దిస్ ఇస్ ద రిలేషన్ రైట్. సో u బై u నాట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ y బై y నాట్ రైట్. సో దాన్ని బట్టి వాడు డిరైవ్ చేసుకుని హీ కేమ్ టు ఎ కంక్లూషన్ దట్ బౌండరీ లేయర్ థిక్నెస్ డెల్టా ఇన్ లామినార్ ఫ్లో is equals to 5 into root over mu x by mu naught, where mu is called kinematic viscosity. So boundary layer thickness water ki ela untadi, gasoline ki enti, mercury ki enti, avanni kuda ikkada measure chestnam. So ee meeru ikkada observe chesthe thinnest undi mercury ki, gasoline ki aithe medium ga undi, water ki aithe thickest undi. So idi endukante viscosity effects valla inka flow valka velocity valla vaati valla it depends ee thickness lo enduku ela undadam anedi. సో యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ చూస్తే మెర్క్యూరీకి అయితే తక్కువ విస్కాసిటీ ఉంది గ్యాసోలైన్ కన్నా కంపేర్ టు వాటర్. సో వాటర్ ఇస్ హై విస్కస్, ఆ విస్కస్. సో ఇది హై విస్కస్ వల్ల దీనికి థిక్కెస్ట్ బౌండరీ లేయర్ అనేది వచ్చింది రైట్. సో సర్ఫేస్ షియర్ స్ట్రెస్, సర్ఫేస్ షియర్ స్ట్రెస్ అంటే ఈ వెలాసిటీ ఎక్కడైతే జీరో అయిపోతుందో ఆ పాయింట్ దగ్గర ఏంటి, షియర్ చేస్తుంది కదా. సో అక్కడ వెలాసిటీ జీరో అయిపోవడం వల్ల ఏంటి, ఈ ప్లేట్ ఏదైతే ముందుకెళ్తుందో దాన్ని ముందుకెళ్ళనివ్వకుండా ఈ వాటర్ కానీ ఫ్లూయిడ్ కానీ జీరో అయిపోయి వెనక్కి లాగేస్తుంది, షియర్, ఇట్ షియర్స్ ఇట్. సో ఆ షీరింగ్ అనేది ఏంటి, డ్రాగ్ ఫోర్స్. ఆ షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా స్ట్రెస్ మనకు తెలుసు కదా. సో షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్లేట్. సో షియర్ స్ట్రెస్ ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్లేట్ గివ్స్ ద డ్రాగ్ ఫోర్స్. ఆ షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత, బికాస్ అది తెలియకపోతే వీ కెనాట్ డిజైన్ అవర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వెహికల్స్ కానీ వీ కెనాట్ డిజైన్. ఎందుకంటే షియర్ స్ట్రెస్ వాల్యూ తెలిస్తేనే ఆ డిజైన్ తగ్గట్టు ఎంత పెట్రోల్ కన్స్యూమ్ అవుతుంది, దేనికి పెట్రోల్ కన్స్యూమ్ అవుతుంది, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ డ్యూ టు ద ఎయిర్, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ డ్యూ టు ఎయిర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఆన్ టు ద వెహికల్. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ షియర్ స్ట్రెస్ వాల్యూ. సో వాట్ ఈస్ ద షియర్ స్ట్రెస్ వాల్యూ ఫర్ ద లామినార్ రీజన్, వాట్ ఇస్ ద షియర్ స్ట్రెస్ వాల్యూ ఫర్ టర్బులెంట్ రీజన్, వాట్ ఈస్ ద షియర్ స్ట్రెస్ ఫర్ ఎ ఫ్లాట్ ప్లేట్, వాట్ ఇస్ ద షియర్ స్ట్రెస్ ఫర్ ఎ ఇంటర్నల్ ఫ్లోస్, ఇట్ ఆల్ వేరీస్. So this derivation I will not mind, and I will finally say what is the shear stress value, that is tau at y equal to 0 at this point. It is equals to mu into 0.332 u naught by x into root over rex. So shear stress anedi obvious ga Reynolds number meda depend avutundi. Reynolds number deni meda depend avutundi, viscosity meda depend avutundi, free stream velocity meda kuda depend avutundi. So free stream velocity perigithe shear stress anedi perugutadi, ante nuvu speed ga vehicle meda velthe
షియర్ స్ట్రెస్ పెరుగుతుంది. షియర్ స్ట్రెస్ పెరిగింది అంటే మోర్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది, రైట్? సిమిలర్ ఇట్ ఇస్ ద కేస్ విత్ ఏరోప్లేన్స్ ఆల్సో. సో యూ నీడ్ టు బి వెరీ కాషనేట్ అబౌట్ యువర్ స్పీడ్ ఆల్సో, ఎందుకంటే నువ్వు బాగా స్పీడ్కి వెళ్తే నీ పెట్రోల్ అనేది ఈ వెలాసిటీస్ వల్ల బౌండరీ లేయర్ ఫామ్ అవడం వల్ల షియర్ స్ట్రెస్కి అగెన్స్ట్కి వెళ్ళడం వల్ల కూడా కన్జ్యూమ్ అవుతుంది, నాట్ ఓన్లీ డ్యూ టు యువర్ ఫ్రిక్షన్ ప్రజెంట్ బిట్వీన్ ద టైర్స్ అండ్ వీల్ సారీ టైర్స్ అండ్ రోడ్, ఇట్ ఆల్సో డ్యూ టు ద velocity of the air that is flowing over the surface. So same ikkada em avutunayi ikkada chuste ee transition point nundi ee velipothunayi. So ikkada entante manaki laminar region ga unte avanni dampen ayipothayi due to viscosity effects, kani ikkada inertia force perigindi kabatti it cannot be dampened, it sustains. So adhe point cheppanu kada, critical point transition point 5 to 10 power 6 degara laminar nundi turbulent ga maaripothadi. సో టర్బులెంట్ రీజియన్లో ఎలా ఉంటుంది అంటే మీన్ అబౌట్ మీన్ కాంపోనెంట్ నుండి పైకి కిందకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. దట్ ఫ్లక్చుయేషన్స్ ఈజ్ ఇన్ప్రెడిక్టబుల్ టు జడ్జ్, ఇన్ప్రెడిక్టబుల్ బికాస్ ఇట్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, ఇట్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో టర్బులెంట్ అండ్ టో ఫ్లక్చుయేటింగ్ దట్ వీ కెనాట్ మెజర్ ఎట్ ఆల్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే వీ డోంట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ అనలిటికల్ సొల్యూషన్, అంటే ఒక మ్యాథమెటికల్ సొల్యూషన్ ఇంతవరకు దీనికి లేదు. మీరు ఒకసారి క్లే మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ చూస్తే అది ఓపెన్ ప్రైజ్ అమౌంట్ డిక్లేర్ చేశారు, పర్ఫెక్ట్ అనలిటికల్ సొల్యూషన్ ఎవరైనా ఫైండ్ చేయగలిగితే దే విల్ పే యూ హ్యూజ్ అమౌంట్. ఇప్పటికీ ఉంది ఓపెన్ ఆఫర్, యూ కెన్ సీ ఇన్ ద గూగుల్. సో టర్బులెంట్ రీజియన్లో 3 రీజియన్స్ ఏముంటాయంటే విస్కస్ సబ్ లేయర్, లాగ్ లేయర్, టర్బులెంట్ లేయర్. అంటే టర్బులెంట్ రీజియన్లో కూడా విస్కస్ సబ్ లేయర్ ఉంటుంది. ఈ విస్కస్ సబ్ లేయర్ అంటే జస్ట్ లామినార్. ఎందుకు లామినార్ ఉంటుంది? బికాస్ యాజ్ ఇట్ ఈస్ టచింగ్ ద ప్లేట్ ఇట్ వెలాసిటీ బికమ్ జీరో అండ్ ఇట్ షోస్ ఎ లామినర్ ప్రిడిక్షన్, బికాస్ వెలాసిటీ జీరో అయిపోయింది, దెర్ ఇస్ నో వెలాసిటీ. ఇఫ్ దెర్ ఇస్ నో వెలాసిటీ దెర్ ఇస్ నో ఫ్లక్చుయేషన్స్, బట్ దట్ ఈస్ ఓన్లీ విత్ ఇన్ వెరీ 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 స్మాల్ రీజన్, దట్ రీజన్ ఈస్ కాల్డ్ విస్కస్ సబ్ లేయర్, రైట్? సో ఇట్ హైలైటెడ్. సో వెలాసిటీ ఇన్ విస్కస్ సబ్ లేయర్ ఈస్ లీనియర్, అంటే ఇట్ ఈస్ వెలాసిటీ సో వెరీ లో, ఇలా ఉంటుంది. ఇట్స్ టెండ్ టు బిహేవ్ లైక్ ఎ లామినర్ రీజన్, రైట్? సో అక్కడ ఫ్రిక్షన్ వెలాసిటీ ఎంత ఉంటుంది? ఫ్రిక్షన్ వెలాసిటీ అంటే రేషియో ఆఫ్ ఫ్లూయిడ్ వెలాసిటీ టు ఫ్రిక్షన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ యూ స్టార్ బై న్యూ. సో ఫ్లూయిడ్ వెలాసిటీ బై ఫ్రిక్షన్ వెలాసిటీని ఇలా ఇండికేట్ చేస్తారు, అంటే డైమెన్షన్లెస్ వెలాసిటీగా కన్వర్ట్ చేయడం. వాట్ ఈస్ ఫ్రిక్షన్ వెలాసిటీ? ఇట్ ఈస్ రూట్ ఓవర్ టౌ నాట్ బై పి. టౌ నాట్ అంటే షియర్ స్ట్రెస్ ఎట్ వై ఈక్వల్ టు జీరో. ఇక్కడ షియర్ స్ట్రెస్ చూసుకొని ఫ్రిక్షన్ వెలాసిటీ ఫైన్ చేస్తుంది, దట్ ఈస్ యూ స్టార్. అండ్ ద డైమెన్షన్లెస్ క్యారెక్టరిస్టిక్ యూ బై యూ స్టార్ ఈజ్ వై ఇంటూ యూ స్టార్ బై వి. సో దీన్ని బట్టి we try to have a relation between those things. Okokka region lo okokka profile ela untadi, manu blasius ko solution cheppadu kada velocity ela vary avutund anedi, alage turbulent region lo okokka degra ratios of velocities or velocity ela vary avutund anedi ee formulas. So okvela Reynolds number gani 10 power 5 ki 10 power 7 ki madhyalo unte velocity profile ila assume cheskochu, u by u not equal to y by delta power 1 by 7. సో ఇవన్నీ కూడా ఇంపిరికల్ ఫార్ములాస్ అనమాట. షియర్ స్ట్రెస్ ఎలా వేరీ అవుతుంది, కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, బౌండరీ థిక్నెస్ ఎలా ఉంటుంది ఫర్ ద టర్బులెంట్ రీజియన్, రైట్? అట్ ఏ గ్లాన్స్ విల్ చెక్ ఇట్ ఆన్ వాట్ ఆర్ ద బౌండరీ థిక్నెస్, వాట్ ఇస్ ద షియర్ స్ట్రెస్, వాట్ ఇస్ ద కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, వాట్ ఇస్ ద షియర్ ఫోర్స్ ఆన్ ఇన్ ద లామినర్ రీజియన్, టర్బులెంట్ రీజియన్ అండ్ ఇండ్యూస్డ్ వన్స్. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్. Have a glance, have a snapshot of this and take it, keep it as your wallpaper in your phone. It is very important as a mechanical engineer in order to know what is the laminar boundary layer thickness, turbulent boundary layer thickness, induced layer thicknesses. Induced, okay, it's not so quite often you asked. But about laminar and turbulent, it's very, very important. Delta, tau naught and CF. CF is the coefficient of friction. So depending on the tau, so tau is known as shear stress, so shear stress batti you need to have the shear force, so shear stress into area, and the area into width into this dx, integral over characteristic length x equal to 0 to L, so as you get the shear forces, and this is for only flat plate I have given this formula, so I have a safe snapshot of this laminar and turbulent, right? Thank you and please subscribe to the channel, ilan more updates gurinchi, ilan videos gurinchi, please subscribe. Okay.